హాయ్ నమస్తే అండి, బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నామండి. ఈరోజు మనం కిచ్చడి తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను, కరివేపాకు, రెండు టమాటాలు, కొంచెం మిరియాలు, రెండు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా ఉంటే వేసుకోవచ్చండి, మా దగ్గర లేక వేయలేదు. ఒక బంగాళాదుంపలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ బియ్యం తీసుకున్నాం కదండి, మనం సగానికి బియ్యం తీసుకున్నాను. ఈ సగానికి మనం పెసరపప్పు తీసుకుందాం. ఈ వెల్త్కి మనం పెసరపప్పు వేసుకుందామండి. ఈ పెసరపప్పు బియ్యం మనం కడిగి పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు రైస్ కూడా మనం కడిగి పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. ఇందులో మనం ఇందులో వేసిద్దాం. ఒక గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో గ్లాస్ వాటర్ వేసాను, కడిగి పెట్టినాం రైస్లో. ఇది రెండు గ్లాసులు వాటర్ వేస్తాం అన్నమాట. మనం ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ అయిపోయిందండి, మనం మూత పెట్టేసుకుందాం. ఇంకేనండి, రెండు విజిల్స్ వచ్చాక మనం కట్టేసుకో ఆఫ్ చేసుకుందాం. మనం ఈ పెసరపప్పు రైస్ చక్క కడిగి పెట్టేసుకున్నామండి, చూసారు కదా. ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సేమ్ మనం కుక్కర్లో అలా పెట్టుకుంటాం. అలాగే స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకున్నామండి. కుక్కర్ మనం హీట్ ఎక్కిపోయింది, ఆయిల్ వేసుకున్నాం. ఒక ఈ బాటిల్ నుంచి రావడమే స్లోగా పడుతుంది కాబట్టి మనకి ఇది 3 స్పూన్ల ఆయిల్ దాకా ఉంటుందండి. మీ స్పూన్ బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కిందండి, మనం వెల్లుల్లి రబ్బలు 1-5 రబ్బలు బాగా కచ్చపచ్చి దంచుకొని వేసేసుకోవాలండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, మిరియాలు కూడా ఇందులో వేసుకోవాలండి. దాని చక్కర్లేదు, ఇలా వేస్తే సరిపోతుంది. ఉల్లిపాయ కూడా వేసేస్తాము. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు కూడా మనం సన్నగా తరిగిన బంగాళాదుంపను కూడా వేసేసుకుందామండి. టమాటా కూడా వేసేద్దాము.